రాజ్బాకాలపై మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సిందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మోకిలా పోలీస్ స్టేషన్ కు హాజరు కాకుంటే అరెస్టు చేస్తామని రాజ్బాకాల ఇంటి గోడకి నోటీసు అతికించారు. రాజ్బాకాలపై మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సిందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకి హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మోకిలా పోలీస్ స్టేషన్ కు హాజరు కాకుంటే అరెస్టు చేస్తామని రాజ్బాకాల ఇంటి గోడకి నోటీసు అతికించారు. రాజ్బాకాలపై మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సిందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, జన్వాడ పరిధిలో ఉన్నటువంటి రాజ్బాకాల ఫామ్ హౌస్ లో నిర్వహించిన డ్రగ్ పార్టీ పైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అందులో ఏ1 గా ఫామ్ హౌస్ ఓనర్ గా ఉన్న రాజ్బాకాలను నమోదు చేశారు. అదేవిధంగా ఏ2గా అందులో డ్రగ్ లో పాజిటివ్ గా వచ్చినటువంటి వ్యక్తిని విజయ్ ముద్దాలను కూడా పేర్కొన్నారు. సో విజయ్ మద్దూరిని, సో ఇద్దరిని కూడా విచారించాలి అని చెప్పి పోలీసులు భావించారు. నిన్న విజయ్ మద్దూరిని విచారించిన తర్వాత సాయంత్రం నోటీస్ ఇచ్చి పంపారు. కానీ ఏ1గా ఉన్నటువంటి రాజ్బాకాల మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారు, తనను కాంటాక్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నా. రాజ్బాకాల మాత్రం ఇప్పటికీ పోలీసుల కాంటాక్ట్లోకి రాలేదు, అందుబాటులోకి కూడా రాలేదు. ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ని అడిగినా కూడా తను మా కాంటాక్ట్లో కూడా లేడు అని చెప్తా ఉన్నారు. దీంతో పోలీసులు రాజ్బాకాల ఇంటికి వెళ్ళి తన ఇంటి గోడకు నోటీసులు స్టిక్ చేసి వచ్చారు. ఈ రోజు 11 గంటల లోపు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందే అని కూడా నోటీసులో పేర్కొన్నారు. రాజ్బాకాల పైన ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ కింద మొత్తం 4 కేసులు కూడా నమోదు చేశారు. అటు గేమింగ్ యాక్ట్ కేసు కూడా నమోదైంది. ఎందుకంటే రాజ్బాకాల ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున 4 బాక్సుల్లో కేసీనో మెటీరియల్ కూడా స్వాధీనమైంది. దాంతో రాజ్బాకాల ప్రతి వీకెండ్లో ఫ్రెండ్స్ను కొంతమందిని గ్యాంగ్ను పిలిచి అక్కడ కేసును ఆడిపిస్తూ ఉంటారు. లేకపోతే ప్లేయింగ్ కార్డ్స్తో వాళ్ళు బెట్టింగ్లకు కూడా పాల్పడుతూ ఉన్నారు, పేకాట కూడా ఆడుతూ ఉన్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి గేమింగ్ యాక్ట్ కూడా నమోదు చేసి అక్కడ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయనే దానిపైన పోలీసులు విచారించే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించాలి, ఖచ్చితంగా ఈరోజు విచారణకు హాజరవ్వాలి అని చెప్పి కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. 11 o'clock రాజ్బాకాల్ అటెండ్ అవ్వాల్సి ఉన్నా దాదాపు గంట దాటిపోతుంది. ఇప్పటి వరకు రాజ్బాకాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రస్తుతం 2 అడ్వకేట్స్ మోకిలా పోలీస్ స్టేషన్కి వచ్చారు. రాజ్బాకాలకు సంబంధించినటువంటి వాళ్ళ కాదా అనే దానిపైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అడ్వకేట్స్ని అడిగితే వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. సో లోపల ఏసీపీ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. నార్సింగ్ ఏసీపీ తనతో 2 అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ రాజ్బాకాల తన అడ్వకేట్స్ని ఏమైనా పంపించారా, తను విచారణకు హాజరవ్వకుండా ఉండేందుకు ఏమైనా ఉన్నారా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ నిన్న మాత్రం ఎవరైతే విచారించారో, డ్రగ్ కేసులో డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్గా వచ్చిందో విజయ్, తను పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో క్లియర్గా పేర్కొన్నాడు, రాజ్బాకాలనే తనను పార్టీకి ఇన్వైట్ చేశాడు, రాజ్బాకాలు ఇస్తేనే నేను డ్రగ్స్ తీసుకున్నాను, నేను తరచూ రాజ్బాకాల దగ్గర నుంచే డ్రగ్స్ తీసుకునేవాడిని అని కూడా చెప్పారు. కాబట్టి రాజ్బాకాల ఏమైనా డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడా, రాజ్బాకాల ఎప్పటి నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు, కేవలం విజయ్ మధూరికి కాకుండా మిగతా ఎవరికైనా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా అనే దానిపైన కూడా పోలీసులకు అనుమానం ఉంది. ఎందుకంటే రాజ్బాకాలకు ఎక్కడి నుంచి డ్రగ్స్ లభిస్తూ ఉన్నాయి, ఏ పెడ్లర్స్ నుంచి ఉన్నాయి, డ్రగ్ నెట్వర్క్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే రాజ్బాకాల కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేస్తాడా, ఇద్దరు కలిసి కన్జ్యూమ్ చేసేటటువంటి టైంలోనే రాజ్బాకాల విజయ్ మధూరికి డ్రగ్స్ ఇచ్చాడా అనే దానిపైన ఎన్నో అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్బాకాల విచారణకు అటెండ్ అయితేనే వీటన్నిటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా పోలీసులు విచారణ జరపాలనుకుంటున్నారు. అంత పెద్ద ఫామ్ హౌస్లో ఆల్మోస్ట్ 3 గేట్లు దాటుకొని వెళ్తేనే ఫామ్ హౌస్ వస్తుంది. దాదాపు 1.5 కిలోమీటర్ వరకు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ అందులో ఏ ఒక్కదానికి కూడా కరెక్షన్ లేకుండా ఉండడం, ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు ఉన్నా కూడా అవి పనిచేయకపోవడం పైన కూడా పోలీసులకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుపుతున్నారు. కాబట్టి సీసీ కెమెరాలకు ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నింటినీ కట్ చేశారు.
ఎవరెవరు వెహికల్స్ వస్తున్నాయి అనే దానిపైన పోలీసులు ఎప్పుడైనా నిఘా పెడతారేమో, లేకపోతే ఇన్కేస్ ఎప్పుడైనా పట్టుబడినటువంటి టైంలో సీసీ ఫుటేజ్ లభ్యమవుతుందేమో అనే ఉద్దేశంతోనే వీళ్ళు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారనే దానిపైన కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, మొన్న జరిగినటువంటి డ్రగ్ పార్టీ పైన కూడా పోలీసులు విచారణ చేయాలని భావిస్తూ ఉన్నారు. మరోవైపు డ్రగ్స్ కేసుతో కూడా రాజ్ పాకాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? విజయ్ మధురికి మాత్రమే డ్రగ్స్ ఇస్తున్నాడా, లేకపోతే రాజ్ పాకాల డ్రగ్ పెడ్లర్గా ఏమైనా ఉన్నాడా, ఎవరైనా మిగతా వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు కూడా రాజ్ పాకాల డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరపాలనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అటు ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా రాజ్ పాకాల పైన కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించాడు. అటు విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి డ్యూటీ ఫ్రీ లిక్కర్ను కూడా తీసుకొచ్చి ఎక్సైజ్ నిబంధనలకు అతిక్రమించి ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పార్టీని ఆర్గనైజ్ చేశాడనే దానిపైన రాజ్ పాకాల పైన ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మోకిల పోలీస్ స్టేషన్లో కూడా తన ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి, డ్రగ్ పార్టీకి సంబంధించి కూడా కేసులు నమోదైపోయాయి. సో మొత్తంగా అటు ఎక్సైజ్ పోలీసులు కూడా విచారించాలనుకుంటున్నారు. నిన్న రాజ్ పాకాల ఇంటికి ఎక్సైజ్ పోలీసులు కూడా వెళ్లారు. తన ఇంట్లో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా డంప్ చేసి ఉంచారు, అక్రమంగా నిల్వ ఉంచారని ఎక్సైజ్ పోలీసులు అనుమానించారు. దాంతో రాజ్ పాకాలను కాంటాక్ట్ చేసినప్పుడు నేను ఇంటికి వస్తున్నానని చెప్పి రాజ్ పాకాల చెప్పాడు. దాంతో ఎక్సైజ్ పోలీసులు రాయదుర్గంలో ఉన్నటువంటి రాజ్ పాకాల ఇంటికి వెళ్లారు, కానీ అక్కడికి కూడా రాజ్ పాకాల రాలేదు. మరోవైపు ఫామ్ హౌస్ దగ్గరికి వస్తున్నానని చెప్పి ఎక్సైజ్ పోలీసులకు చెప్పడంతో చేవెళ్ళ ఎక్సైజ్ సిఐ శ్రీలత కూడా ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకుంది. తను కూడా గంటసేపు రాజ్ పాకాల కోసం వెయిట్ చేశారు, కానీ రాజ్ పాకాల కాంటాక్ట్లోకి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో బలవంతంగా గేట్స్ ఓపెన్ చేయించి ఫామ్ హౌస్లో సోదాలు జరిపారు. అక్కడ ఎలాంటి మద్యం నిల్వలను గుర్తించలేదు. కానీ అటు ఎక్సైజ్ పోలీసులకు ఇటు మోకిల పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నటువంటి రాజ్ పాకాల పైన ఇప్పటికే పోలీసులు సీరియస్గా ఉన్నారు. నోటీసులు కూడా సర్వ్ చేశారు, ఈరోజు 11 గంటల వల్ల రావాల్సి ఉంది. దాదాపు గంట దాటిపోయినా కూడా రాజ్ పాకాల రాలేదు కాబట్టి ఈరోజు విచారణకు అటెండ్ అవుతాడా లేదా అనేది చూడాలి. మరోవైపు నిన్న నోటీస్ ఇచ్చి పంపించినటువంటి విజయ్ మధురిని కూడా ఈరోజు మరోసారి పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రాజ్ పాకాలపై మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ పార్టీ కేసులో విచారణ జరపాల్సిందన్న పోలీసులు అడ్రస్ ప్రూఫ్ తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. అయితే ఈ కేసులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన రాజ్ పాకాల కొద్దిసేపు క్రితమే హైకోర్టును ఆశ్రయించింది. తనపై అటు మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు తనకు సంబంధం లేదు, అంతేకాకుండా తనపై నమోదైన కేసుని పూర్తి స్క్రాచ్ చేయాలని కోరడం జరిగింది. అంతేకాకుండా తనను కేసుతో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ అరెస్ట్ నుంచి కూడా తనకు కాపాడాలని చెప్పి రిలీఫ్ కల్పించాలని కూడా అటు రాజపాకాల కోర్టును ఆశ్రయించాడు. అయితే దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని కోర్టు ఫర్దర్ గా అంటే లంచ్ మోషన్ పిటిషన్ స్వీకరిస్తుందా, తర్వాత ఏం చేస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే తనపై నమోదైన కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ 311/2024 సెక్షన్ 25, 27, 29 ఇండిపెండెన్స్ యాక్ట్ తో పాటుగా సెక్షన్ 3 and 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సంబంధించి తన అక్రమంగా అరెస్ట్ చేసేందుకు అటు ప్రభుత్వం అంటే అటు మోకిల పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి రిలీఫ్ కల్పించాలి, తనపై ఉన్న కేసును స్క్రాచ్ చేయాలని కూడా కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి వేసిన లంచ్ పిటిషన్ పైన మరికాసేపట్లో కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.